ఏపీలో వింత గ్రామం. ఈ విలేజ్లో ఎవరు కాళ్లకు చెప్పులు ధరించరు? అదేంటి, గ్రామంలో ఎవరు కాళ్లకు చెప్పులు ధరించకపోవడం అనుకుంటున్నారా? అవునండి, మీరు వింటున్నది నిజమే. అక్కడ ఎవరు పాదరక్షలు వేసుకోరట. అది ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఏపీలోనే. అయితే మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. ఏపీలోని ఆ వింత గ్రామం ఎక్కడుంది? అసలు అక్కడి గ్రామస్తులు ఎందుకు చెప్పులు ధరించరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్నో ఆచార సాంప్రదాయాలు ఉన్నట్లుగానే వింత ఆచారాలు సైతం ఇంకా చాలానే ఆచరణలో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలు ఈ వింతైన ఆచారాలను సాంప్రదాయాలను ఆచరిస్తూనే ఉంటారు. వినడానికి ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఏపీలోని ఒక గ్రామంలో ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ గ్రామంలోని ప్రజలు కాళ్లకు చెప్పులు అస్సలు వేసుకోరు. తిరుపతి జిల్లాలోని పాకాల మండలంలోని వేమనగారి గాండ్లు అనే గ్రామంలో ప్రజలు ఈ వింత సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. పాకాల మండలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వేమనగారి ఇండ్లు అనే గ్రామం ఉంది. ఇది చాలా చిన్న గ్రామం. ఈ ఊరిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా చెప్పులు వేసుకోరు. అంతేకాదు, బయటి వాళ్ళు ఎవరైనా ఈ ఊరికి వెళ్ళినా సరే చెప్పులు వేసుకోకుండా తిరగాలి. అనాదిగా ఈ గ్రామంలో ఆ ఆచారం నడుస్తోంది. ఈ వింత ఆచారం వల్ల ఆ గ్రామానికి ఎవరూ వెళ్ళడం లేదు. దీంతో ఆ గ్రామ జనాభా కూడా పెరగడం లేదు. ఈ గ్రామంలో పాల్వెక్రి కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు. వాళ్ళు తమకు తాము దొరవర్లుగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా ఈ ఊరిలోని ప్రజలు వేరే గ్రామాల్లోని గుడుల్లో పూజలు చేయరు. తమ విలేజ్లో ఉన్న చిన్న ఆలయంలో మాత్రమే పూజలు చేస్తారు. అలాగే ఈ ఊరి ప్రజలకు ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి కూడా వెళ్ళరట. ఊర్లోనే ఉన్న మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రోగాలు నయమవుతాయని నమ్ముతారు. దీంతో హాస్పిటల్కి వెళ్ళకపోవడం వల్ల చాలామంది మృతి చెందారు. ఆచారాల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నా సరే ఈ గ్రామ ప్రజలు తమ కట్టుబాట్లను అనుసరిస్తూనే ఉన్నారు. దీంతో ఆ గ్రామ జనాభా రోజు రోజుకి తగ్గుతూనే ఉంది. అలాగే ఈ గ్రామంలోని వారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో చాలామంది బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్, తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.